కులం పిచ్చి ఉన్నవాడు తన దృష్టిలో మనిషే కాదు అన్నారు దర్శకుడు తేజ. అంత క్యాస్ట్ ఫీలింగ్ ఉంటే వాళ్ళ క్యాస్ట్ వాడు పండించింది మాత్రమే తినాలంటూ కుల పిచ్చోళ్లకు చిరకలు అంటించారు తేజ. ఆయన దర్శకత్వం వహించిన సీత సినిమా విడుదలకు రెడీ కావడంతో ఆయన గతంలో కులంపై చేసిన కమెంట్స్ వీడియోలు ఇప్పుడు ట్రెండ్ అవుతున్నాయి. వాటిలో కులం పైన పేరు చివర ఇంటి పేరు తగిలించుకోవడం పైన మండిపడ్డారు ఆయన. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్టీఆర్, చిరంజీవి, జగన్, చంద్రబాబు, కేసీఆర్ లపై కీలక వ్యాఖ్యలు చేశారు. బిల్ గేట్స్ ఏ క్యాస్ట్ అని చూసారా? మైక్రోసాఫ్ట్, ఆపిల్ ఫోన్లు వాడేస్తున్నాం. శాంసంగ్ వాడు అసలు మన హిందువు కాదు. అసలు ఎందుకు వాళ్ళ ప్రొడక్ట్ వాడుతున్నారు? ఈ రోజు మనం అన్నం తింటున్నామంటే అన్ని కులాల వాళ్ళు, మతాల వాళ్ళు పనిచేస్తేనే నాకు ఓ ముద్ద వస్తుంది. నిజంగా నీకు అంత క్యాస్ట్ ఫీలింగ్ ఉంటే నీ కులం పండించినదే తిను, నీ క్యాస్ట్ వాడు వద్దే పనిచేయి, అట్టా ఉండాలి. అది నీ వల్ల కాదు, కానప్పుడు నీకెందుకు? అంతకి కావాలంటే పెళ్లి విషయంలో చూపించుకో. పనిచేసే చోట అన్నిట్లోనూ కులపిచ్చి ఎందుకు? రామ్ గోపాల్ వర్మ మేధావి అని, వర్మ పేరున్న వాడల్లా గొప్పోడని నేను ఒప్పుకోను. రామారావు గారు ఉన్నారు, ఆయన కులంలో ఆయన గొప్పోడు. అంతేగాని ఆ కులంలో ఉన్న వాళ్ళంతా గొప్పోళ్ళంటే ఎలా? ఆయన సీఎం అయ్యాడు కాబట్టి మేమంతా గ్రేట్ అంటే అక్కడ ఎన్టీఆర్ మాత్రమే గ్రేట్, నువ్వు కాదు. చిరంజీవి గ్రేట్, నిజంగా కష్టపడి పైకొచ్చారు. ఆయన మెగాస్టార్ కాబట్టి ఫ్యాన్స్ గా ఉన్న మేమంతా గ్రేట్ అంటే కుదురుతుందా? ఈ ఫీలింగ్ ఎప్పుడు వస్తుంది అంటే వీడేమి సాధించలేడు కాబట్టి సాధించిన వాళ్ళతో పోల్చుకుని నేను గ్రేట్ అంటారు. అలాంటి వాళ్ళే కులాన్ని పట్టుకుని వేలాడతారు. నా దృష్టిలో కులపిచ్చి ఉన్న వాళ్ళు మనుషులే కాదు. అంతేకాదు నా కొడుక్కి వాడి కులం ఏంటో ఇప్పటి వరకు తెలియదు. దాంతో అవసరం ఏముంది అంటూ కులపిచ్చిని మందు వేసే ప్రయత్నం చేశారు దర్శకుడు తేజ. హలో, మిమ్మల్ని ఫిలిం సెలబ్రిటీస్ రియల్ స్టోరీస్ ఏంటో తెలుసుకోవాలనుందా? లేటెస్ట్ గా రిలీజ్ అయ్యే మూవీ రివ్యూస్ నేను చెప్తే వినాలనుందా? ఇంకెందుకు ఆలస్యం? యోయో టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మర్చిపోకుండా యోయో టీవీ యాప్ ని కూడా డౌన్లోడ్ చేసుకోండి.